కృష్ణా జిల్లా విజయవాడలోని రామవరప్పడు సర్పంచ్ అభ్యర్థి వరి శ్రీదేవి ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకముంచి సీటు ఇచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కృతజ్ఞతలు తెలుపుతూ తన పరిధిలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటానన్నారు. నమస్కారం, నా పేరు వరి శ్రీదేవి. నేను రామవరప్పడు గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికయ్యాను. చాలా మంచి మెజారిటీతో క్లీన్ స్వీప్ చేశాము. మా ప్యానల్ని వల్లభనేని వంశీ గారే పెట్టారు. 20 వార్డులు ఉన్న గ్రామ పంచాయతీ మాది. మేము అనుకున్నాం 20 వార్డులు కూడా మేమే గెలుస్తాము, క్లీన్ స్వీప్ చేస్తాం అనుకున్నాము. కానీ 3 వార్డులు మాత్రం 5 ఓట్లు, 6 ఓట్లు, 14 ఓట్లు తేడాతో చాలా నేరోగా మిస్ అయ్యాము. పర్వాలేదు, అయితే ఆ వార్డులో కూడా నాకు మాత్రం మెజార్టీ లభించింది. పూర్తిగా ఇప్పటివరకు రామప్పటి చరిత్రలో అత్యధిక మెజార్టీ ఉన్న సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు. అత్యంత ఎక్కువగా వార్డు మెంబర్లు గెలిచిన ప్యానల్ కూడా ఇప్పటివరకు రామప్పటిలో మాదే. ప్రజలు మాకిచ్చిన ఈ గౌరవాన్ని, మా పట్ల చూపించిన ఈ విశ్వాసాన్ని, ప్రేమని తప్పకుండా నేను నిలబెట్టుకుంటాను. నన్ను ఎన్నిక చేసి ఈ ఎన్నికలకి నిలబెట్టిన వల్లభనేని వంశీ గారు మరియు కోట్లు గారి తరఫున ప్రజలకు ఒక వారధిగా పనిచేస్తూ గవర్నమెంట్, మన వైసీపీ గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకున్న వెన్నుదన్నుగా నిలబడటం కానీ, వాళ్ళందరికీ నేను సమానంగా అందరికీ న్యాయం చేస్తూ తప్పకుండా రామప్పటి అభివృద్ధి పథంలో తీసుకెళ్తానండి.